నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ డిఫికల్ట్గానే అనిపిస్తాయి. అది మనం చేయగా చేయగా, ఫర్ ఎగ్జాంపుల్ చదవగా చదవగా ఆ సబ్జెక్ట్ మనకి ఈజీ అవుతుంది. లేదా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వగా ప్రాక్టీస్ చేయగా చేయగా రాయడం ఈజీ అనిపిస్తుంది. సో ఇనీషియల్గా కష్టంగా అనిపించింది కదా అని దాన్ని వదిలేయకూడదు. మనం ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటేనే మనకి ఈజీ అవుతుంది. మన ఫస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, యూకేకి సంబంధించిన కోర్టు జూలియన్ అసాంజ్ అనే వ్యక్తిని యుఎస్ఏకి పంపించడానికి, ఎక్స్ట్రడైట్ అంటారు, ఎక్స్ట్రడైట్ చేయడానికి ఒప్పుకుంది అన్నారు. ఎందుకని, అసలు ఏమైందో చూద్దాం. ఈ వ్యక్తి వికీ లీగ్స్ అనే సంస్థ యొక్క స్థాపకులు. 2010లో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వాటిలో చేసిన మిలిటరీ ఆపరేషన్స్ గురించి కొన్ని సీక్రెట్ ఫైల్స్ని ఓపెన్గా పబ్లిష్ చేశారు. ఆ తర్వాత స్వీడన్లో అతని మీద రేప్ మరియు మొలెస్టేషన్ ఛార్జెస్ వేశారు. అతను ఏమంటారు, అవి నేను కమిట్ చేయలేదు, అవి నేను చేయలేదు అని. సో దాంతో స్వీడన్ అనేది అతని మీదకి ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అనేది రిలీజ్ చేసింది. అయితే లండన్ కోర్టుకు వెళ్ళి, ఇదిగో నాకు బెయిల్ ఇవ్వండి అని జూలియన్ అసాంజ్ అడిగారు. అయితే యూకే యొక్క సుప్రీంకోర్టు ఏమో అతన్ని స్వీడన్కి పంపించడానికి ఒప్పుకుంది. అప్పుడు అతను ఏం చేశాడు, యూకేలో ఉండే ఈక్వడార్ అనే కంట్రీ, దానికి సంబంధించిన ఎంబసీ, ఇప్పుడు ప్రతి కంట్రీ ఇంకొక అదర్ కంట్రీలో ఎంబసీస్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఎంబసీస్కి ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, అందులోపలికి వేరే కంట్రీ యొక్క పోలీస్ ఫోర్సెస్ కానీ వీళ్ళు రాకూడదు. ఇప్పుడు యూకేలోనే ఉంది ఈ ఆఫీసు, కానీ ఇది ఎవరికి సంబంధించింది, ఈక్వెడార్ అనే సౌత్ అమెరికన్ కంట్రీస్కి సంబంధించింది, ఈక్వెడార్ అనమాట. సో ఆ ఈక్వెడార్ కంట్రీకి సంబంధించింది కాబట్టి వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయలేకపోయారు ఇన్ని రోజులు. ఎందుకు, ఈక్వెడార్ తనకి సిటిజన్షిప్ని కూడా ఇచ్చింది. మరి రీసెంట్గానే, మరి చాలాసార్లు యుఎస్ఏ వీళ్ళందరూ ప్రయత్నించారు, రీసెంట్గానే ఈక్వెడార్ అనేది తన యొక్క సిటిజన్షిప్ ఏదైతే అతనికి ఇచ్చిండుందో దాన్ని వెనక్కి తీసుకుంది. దాంతో ఇప్పుడు అతన్ని మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టారు. అతన్ని యుఎస్ఏకి పంపించడానికి, ఆ ప్రాసెస్ని మరి పంపించడానికి యూకే అనేది అనుమతించడం జరిగింది. అతను ఏమంటాడు, ఇదిగో నేను ఈ విధంగా పబ్లిష్ చేశాను కాబట్టి వాళ్ళు ఈ విధంగా నాకు పనిష్మెంట్ ఇవ్వడానికే పంపిస్తున్నారు, నా హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, సో నన్ను పంపించొద్దు అని. కానీ ఇక్కడ యూకే వచ్చి అతను పంపించడానికే యూకే కోర్టు డిసైడ్ అవ్వడం జరిగింది ఇది. సో ఇక్కడ ఏమి మనము, ఈ ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది, ఈ వ్యక్తి ఎవరు, ఇదంతా ఏం అక్కర్లేదు. ఈ కాన్సెప్ట్ ఎంబసీ అనేది, ఒక కంట్రీ ఇంకొక వ్యక్తికి సిటిజన్షిప్ ఇవ్వడము, దాన్ని రివోక్ చేయడము, ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఇయర్స్, నేమ్స్, అతను ఏం చేశాడు, ఇవేం ఎగ్జామ్లో అడగరు. దాని రిలేటెడ్గా ఈ కాన్సెప్ట్స్ మీద అడగచ్చు, అందుకని చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఆయుష్ థెరపీ. మన భారతదేశంలో హెల్త్ టూరిజం అంటున్నాం, అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బెటర్గా ఉన్నాయి, ప్లస్ వివిధ దేశాలతో పోలిస్తే అవి తక్కువ కాస్ట్కే క్వాలిటీ అందుతుంది. సో అందుకని చాలా లో ఇన్కమ్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, కొన్ని హై ఇన్కమ్ కంట్రీస్ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరేబియన్ కంట్రీస్ వీటి నుంచి, ఇలా దేశాల నుంచి మన ఇండియాకి హెల్త్ టూరిజం కోసం ఇక్కడికి వచ్చి మెడికల్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకొని వెళ్ళడం, హెల్త్ టూరిజం కోసం వస్తున్నారు. అందులో ఇప్పటికి నార్మల్ కన్వెన్షనల్ మెడికల్ ఫెసిలిటీస్, ఆపరేషన్స్, థెరపీస్ ఇట్లాంటివన్నీ, ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ కింద, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనుందా, ఆయుర్వేద, యునాని, సిద్ధ ఇలాంటి ట్రెడిషనల్ మెడికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకవేళ ఇండియాని విజిట్ చేసి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళకి సపరేట్ వీసాస్ అనేవి ఇస్తాము అన్నారు. మామూలుగా ఇలా హెల్త్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇచ్చే వీసాస్ని మెడికల్ వీసా అంటారు. ఈ మెడికల్ వీసా అని ఒక జనరల్గా కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఆయుర్వేద వీసా అన్నదానిలాగా ఇస్తాము అని చెప్పారు. అంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీనే క్రియేట్ చేస్తాము అన్నారు. ఇది చూడాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేదాన్ని ఇండియాలో సెటప్ చేయడం జరిగింది. డబ్ల్యూహెచ్ఓ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి.
ఇందులో భాగంగా ట్రెడిషనల్ మెడిసిన్ని మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రమోట్ చేయడం కోసం ఈ రెండు కూడా కోఆపరేట్ చేస్తాయి. ఇప్పుడు మనకి గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది ఈ పర్టికులర్ సెంటర్ ఆధ్వర్యంలో డబ్ల్యూహెచ్ఓ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కలిసి చేపడుతున్నాయి. సో ఆ సందర్భంగానే మన ప్రైమ్ మినిస్టర్ ఆయుష్ థెరపీకి వచ్చే వాళ్ళకి సపరేట్ వీసాస్ని గ్రాంట్ చేస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రిలిమ్స్లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది? గుజరాత్లోని గాంధీనగర్లో. దానికి డబ్ల్యూహెచ్ఓ మరియు మన ఇండియాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్, మన ఇండియాలోనే ఉంది కాబట్టి, మారిషస్కి సంబంధించినటువంటి మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ పర్టికులర్ సమ్మిట్కి అటెండ్ అవ్వడం జరిగింది. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇండియాలో గుజరాత్లో సెటప్ చేయడం జరిగింది. ఎవరెవరు కలిసి అంటే డబ్ల్యూహెచ్ఓ, మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈ రెండింటి మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఉంది. ఇది మన అస్సాం, ఇది అరుణాచల్ ప్రదేశ్, వీటి మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉంది. ఈ బార్డర్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకునేందుకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ని ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఎందుకని, అసలు ఏంటి ఈ డిస్ప్యూట్స్? మనం రీసెంట్గా మీరు చూసుంటే అస్సాం మేఘాలయ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకున్నారు. అదేవిధంగా అస్సాం మణిపూర్కి సంబంధించినటువంటి బార్డర్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకున్నారు. ఎందుకనండి అస్సాంతో మరి ఇన్ని రాష్ట్రాలకి ఒక బార్డర్ డిస్ప్యూట్? చూడండి, అస్సాం ఇంతకీ ఏ రాష్ట్రాలతో బార్డర్ని కలిగి ఉంది? ఒకటి వెస్ట్ బెంగాల్, అవునా, వెస్ట్ బెంగాల్ ఒకటి, రెండోది అరుణాచల్ ప్రదేశ్, మూడోది నాగాలాండ్, నాలుగు మణిపూర్, ఐదు మిజోరాం, ఆరు త్రిపుర, ఏడు మేఘాలయ. సో ఏడు రాష్ట్రాలతో అస్సాంకి బార్డర్ అనేది ఉంది. దేశాలకు వచ్చేటప్పటికీ ఇది మన యొక్క భూటాన్ కింద మన యొక్క బంగ్లాదేశ్. సో భూటాన్, బంగ్లాదేశ్ అనే రెండు దేశాలతో, ఇక్కడ రాష్ట్రాలు అయితే మొత్తం ఏడు రాష్ట్రాలతో దీనికి బౌండరీ అనేది ఉంది. అయితే మనకింతకుముందు మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏరియా అని పిలిచేవాళ్ళన్నమాట. ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏరియా, అస్సాం ప్రావిన్స్, దీని నుంచే ఇవన్నీ రాష్ట్రాలు వచ్చాయి. ఏవి? అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇవన్నీ కూడా ఆ తర్వాత డివైడ్ అయ్యాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనే దాని యొక్క క్రియేషన్ 1972లో జరిగింది. సో అప్పుడు డివైడ్ అయినప్పుడు కొన్ని టెరిటరీస్ ఇక్కడ ఉన్నవి మావి అని అస్సాం క్లెయిమ్ చేస్తుంది, ఇక్కడ ఉన్నవి మావి అని అరుణాచల్ ప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్నాయి. సో ఆ కంటెక్స్ట్లో ఈ బార్డర్ డిస్ప్యూట్ని మొన్న ఎలాగైతే మేఘాలయ, అస్సాం కలిసి ఒక జాయింట్ కమిటీ వేసి రిజాల్వ్ చేసుకున్నాయో, అలాగే ఒక టైం బౌండ్ మేనర్లో, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనం రిజాల్వ్ చేసుకుందాము అన్నట్టుగా వాళ్ళు ప్యానల్స్ని, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్యానల్స్ని వేయడము అనే దాని గురించి రెండు రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్స్ మాట్లాడుకోవడం జరిగింది. నార్త్ ఈస్ట్లో ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్స్, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి హెవీగా ఉన్నాయి. సో ఈ విధంగా పీస్ఫుల్గా బార్డర్ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేసుకోవడం అన్నది ఇక్కడ ఒక మంచి పరిణామంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్లస్ ఐఐఎస్సి, ఇండియన్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి కలిసి మార్స్ బ్రిక్స్ అనే వాటిని తయారు చేశాయి. మార్స్ బ్రిక్స్ అంటే ఏంటి? మార్స్ మీద మనకి మట్టి ఉంది. సో ఆ మట్టితో ఇలాంటి ఇటుకల లాంటి స్ట్రక్చర్స్ని ఎలా తయారు చేయాలి? మనకి భూమి మీద అనుకోండి వాటర్ ఉంది, అవునా కాదా? సో ఆ వాటరు, సిమెంటు వీటితో కలుపుకుంటాం. మరి మార్స్ మీద నీరుందా? లేదు. మరి ఎలా చేయాలి? అదేవిధంగా ఈ రెండు సంస్థలు కలిసే ఇంతకుముందు లూనార్ బ్రిక్స్ అన్నారు. లూనార్ అంటే మూన్ రిలేటెడ్ లూనార్ బ్రిక్స్, చంద్రుడి పైన ఉన్న సాయిల్తోనూ బ్రిక్స్ తయారు చేయడాన్ని చేశారు వీళ్ళు. సో ఎలాగా, అసలు వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉంటుందో మార్స్ పై నుండి, ఆ సాయిల్ ఒక స్పెషల్ బ్యాక్టీరియా అనేది ఈ సాయిల్ యొక్క పార్టికల్స్ని దగ్గరికి తీసుకొని వచ్చేందుకు, ప్లస్ యూరియా ఇవి మేజర్గా వాడారు. వీటితో పాటు నికెల్ క్లోరైడ్ అని, గౌర్ గమ్ అని ఇలాంటివి కొన్ని వాడారు, బట్ ఈ మూడు అయితే ప్రైమరీ. సో ఇలాంటి సేమ్ ఫార్ములాను ఉపయోగించే లాస్ట్ ఇయర్ మనకి లూనార్ బ్రిక్స్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఏమవుతుందండి,
ఇలా తయారు చేశారు. అయితే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? మనము మార్స్ మీద ఎన్నో ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం, మార్స్ మీదకి హ్యూమన్స్ని తీసుకెళ్లాలనుకుంటున్నాము. ఆల్రెడీ చంద్రుడి మీద హ్యూమన్స్ అడుగుపెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఈ నాసా ఇలాంటి సంస్థలు చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించాలని చూస్తున్నాయి. అలాంటప్పుడు అక్కడ ఆవాసం ఉండాలంటే ఈ విధమైన బ్రిక్స్ లాంటి స్ట్రక్చర్స్ అవసరమా లేదా? వీటన్నిటినీ టుగెదర్గా కలిసికట్టుగా స్పేస్ బ్రిక్స్ అని పిలుస్తారు. స్పేస్కి సంబంధించినవి కాబట్టి స్పేస్ బ్రిక్స్ అని పిలుస్తారు. బట్ ఇక్కడ ఒక్కొక్క దానికి స్పెషల్గా సంబంధించి అయితే ఇక్కడేమో లూనార్ బ్రిక్స్ అని, ఇక్కడేమో మార్స్ బ్రిక్స్ అని మనం పిలవచ్చు. ఎవరు డెవలప్ చేశారు అన్నది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబన్స్ని బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి క్యాపిటల్ అయిన కాబుల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్స్ స్లేవరీ నుంచి బయటకు వచ్చారు అన్నట్టుగా అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సో అంతా బాగుంది, సపోర్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. ఎందుకని? ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు పవర్లో ఉన్నది ఎవరు? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్. మరి పాకిస్తాన్లోనూ ఈ ప్రాంతంలో బార్డర్ ఏరియాలో టీటీపీ తారిఖ్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అంటారు. అంటే ఆఫ్ఘాన్ తాలిబాన్ ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ ఎమరైట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని ఏర్పడిన సంస్థను, టీటీపీ అనే సంస్థ కూడా పాకిస్తానీ స్టేట్ గవర్నమెంట్ని పక్కన తీసేసి ఇస్లామిక్ రూల్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న దాని యొక్క గోల్. ఇప్పుడు దానికి మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? లేదు. వాళ్ళని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ వాళ్ళు ఎవరో టీటీపీ మాకేం సంబంధం లేదని ఉంటారా? వీళ్ళకి బాగా కోఆపరేట్ చేశారు ఈ ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడంలో. మరి అలాంటప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉంటుందా? ఉండదు. సో వాళ్ళిద్దరు ఐడియాలజీ సేమే. వాళ్ళిద్దరూ దియోబందీ స్కూల్ ఆఫ్ ఇస్లాంని బిలీవ్ చేస్తారు. వాళ్ళిద్దరి యొక్క వరల్డ్ వ్యూ సేమే. ఆబ్జెక్టివ్స్ ఇస్లామిక్ స్టేట్ని ఏర్పాటు చేయడం, ఆబ్జెక్టివ్స్ సేమే. సో దాంతో ఇప్పుడు మరి పాకిస్తాన్కి ఇది పక్కలో బల్లెంలాగా అయిందనమాట. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండే బార్డర్ లైన్ని డ్యూరాండ్ లైన్ అని పిలుస్తారు. ఈ బార్డర్ ఏరియాలో ఈ టీటీపీ గ్రూప్స్ ఉండడము, సో ఈ మధ్య పాకిస్తాన్ అనేది షెల్లింగ్ ఇటు సైడ్కి బాంబ్స్ కూడా కొన్నిటిని రిలీజ్ చేస్తుంది. ఈ కంటెక్స్ట్లో సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్తో పాకిస్తాన్ ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కే అదొక సెక్యూరిటీ ఇష్యూగా మారింది, రైట్? సో అది ఇప్పుడు దానికి ఒక మేజర్ ఛాలెంజ్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఢిల్లీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ చట్టము, దానికి అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్లో ఉండి అక్కడ ఏం జరిగింది, దాని ప్రొవిజన్స్ ఏంటి అన్నది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు. దానివల్ల ఫెడరలిజం సమాఖ్య విధానం ఎలా ఇంపాక్ట్ అవుతుంది అన్నదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఈ చట్టంలో ఏమన్నారు, ఈ ఢిల్లీ ఎంసీఏ చట్టం కింద మనకి ఢిల్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించిన గవర్నమెంట్కి మున్సిపల్ కార్పొరేషన్ని నోటిఫై చేసే అధికారం ఉండేది. ఇప్పుడు దాన్ని ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్కి ఇచ్చారు. అంటే ఈ లోకల్ గవర్నమెంట్స్ అనే వాటిని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ పరిధిలోకి తీసుకొని రావడం, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కు ఉన్న పవర్స్ అనేవి తగ్గడము అన్నవి ఫెడరలిజం సమాఖ్య విధానాన్ని ప్రమోట్ చేసినట్ట లేదు. ఇప్పటికే మనము చాలా సందర్భాల్లో చూసుంటాం, ఢిల్లీ యూనియన్ టెరిటరీకి సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య చాలాసార్లు కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి సార్ను. మరి అలాంటి కంటెక్స్లో ఫెడరల్ ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, మీరిద్దరూ కంటెన్షన్లో కాదండి, గొడవలు పడుతూ కాదు ఉండాల్సింది, మీరిద్దరూ కొలాబరేటివ్ ఎఫర్ట్తో ఉండాలి, కొలాబరేట్ చేసుకోవాలి. సో ఆ కొలాబరేటివ్ ఎఫర్ట్ని కలిగి ఉండాలి అన్నదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కొలాబరేటివ్ కోఆపరేటివ్గా ఫెడరలిజం ఉండాలి, కానీ ఈ విధంగా కన్ఫ్రంటేషన్ లాగా ఉండకూడదు అని. మరి ఈ విధమైన చేంజ్ అనేది ఏదైతే ఉందో దీన్ని ఫెడరలిజంకి ఇప్పుడు ఇది లిటిగేషన్కి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది, ఫెడరలిజంకి కూడా థ్రెట్గానే మనం చెప్పచ్చు. ప్లస్ అసలు లోకల్ గవర్నమెంట్స్ యొక్క మేజర్ రోల్ ఏమనుకున్నాం, డీసెంట్రలైజేషన్, సెంటర్ దగ్గర కాదు లోకల్ వరకు వెళ్ళాలి అని. ఇప్పుడు మళ్ళీ సెంటరే డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు ఆ డీసెంట్రలైజేషన్ అనే ప్రిన్సిపల్ని ఇది వైలేట్ చేసినట్టే కదా.
ఇవన్నీ కూడా దీని వెనకాలన్న కన్సర్న్స్. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. హ్యూమన్ కలెక్టివ్ ఎఫర్ట్ అనేది, కలెక్టివ్ ఎఫర్ట్ కనుక ఉంటే మనం చాలా వరకు సాధించవచ్చు ఏదైనా అన్నదానికి ఎగ్జాంపులే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అన్నారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని మనం లాంచ్ చేసినప్పుడు అసలు ఎవరి కొలాబరేషన్తో దీన్ని లాంచ్ చేశారండి? మూడు ఏజెన్సీస్. ఒకటి నాసా, అమెరికాకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. రెండోది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. మూడోది కెనాడియన్ స్పేస్ ఏజెన్సీ, సిఎస్ఈ అంటాం. ఈ మూడు కలిసి దాన్ని లాంచ్ చేశాయి. మరి ఇదిగోండి, దాన్ని లాంచ్ చేయడం, దాన్ని లాంచ్ చేయబడినటువంటి రాకెట్ పేరు అరైన్ ఫైవ్ అనే లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎస్, సో అది హబుల్ అనేది ఏదైతే ఆర్బిట్ అనేది ఉన్నిందో అది భూమికి దగ్గరగా ఉన్నింది, హబుల్ అనే టెలిస్కోప్. కానీ ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది భూమి నుంచి చాలా దూరంగా లెగ్రాంజియన్ పాయింట్ అనే దాంట్లో 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దీన్ని ప్లేస్ చేశాము. చూడండి, 1.5 మిలియన్ కిలోమీటర్స్. అదే హబుల్ టెలిస్కోప్ 570 కిలోమీటర్లే. నంబర్ ఆఫ్ మిర్రర్స్ చాలా ఎక్కువ. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని మళ్ళీ రిపేర్ చేయొచ్చా? ఒకవేళ ఏమైనా పాడవుతే సర్వీసబుల్ కాదు. ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నియర్ ఇన్ఫ్రారెడ్, మిడ్ ఇన్ఫ్రారెడ్ లైట్ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ప్రైమరీగా మిర్రర్, ఒక్కొక్క మిర్రర్ డయామీటర్ 6.5 మీటర్లు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి? అసలు ఏ విధంగా అర్త్ ఫార్మేషన్ అనేది జరిగింది, గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం అన్నమాట. సో ఇంత మేజర్ అచీవ్మెంట్, ఆల్రెడీ దీన్ని మనం కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది, దీని యొక్క మిర్రర్స్ అనేవి కూల్ అవుతూ ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్ట్లో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు, హ్యూమన్ ఇంజనిటీకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు, కొలాబరేటివ్ ఎఫర్ట్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఇక్కడ ఆర్టికల్ కొంత జనరల్గా రాశారు, కానీ మనకి ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్గా దీని ఫీచర్స్ ఏంటి, దీని లైఫ్ టైం ఎంతవరకు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు ఇది ఒక్కసారి చూసుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ అన్నది ప్రిలిమ్స్లోను మెయిన్స్లో కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ సంస్థల్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిన సంస్థ. ఈ యూజీసీ అనేది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియాలో ఉండే కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్తో ఎంఓయూ, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్లోకి వెళ్ళచ్చు. దేనికి సంబంధించి? డ్యుయల్ డిగ్రీస్ కానీ, జాయింట్ డిగ్రీ కానీ, ట్విన్నింగ్, సో వీళ్ళ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకునేలాగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అలో చేయడం కోసం ఆ రెండు కూడా ఎంఓయూలోకి రావచ్చు అన్నారు. ఇంతకుముందు కూడా ఉండేది, కానీ ఇంతకుముందు ఉన్న కండిషన్స్ చాలా కఠినతరంగా ఉండేవి, ఇప్పుడు వాటిని సులభతరం చేశారు అని చెప్తున్నారు. సో మరి ఏ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అనేది ఫారిన్ యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వచ్చు? వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 1000లో ఉండాలి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిషన్ కౌన్సిల్ యొక్క స్కోర్లో మినిమం 3.01 గ్రేడ్ అన్న అచీవ్ చేసి ఉండాలి. ఇంతకుముందు ఉన్న రెగ్యులేషన్స్లో అయితే యూజీసీ దగ్గర అప్లై చేసుకోవాలి, ఇప్పుడు అప్లై ఏమీ అవసరం లేదు. ఈ రెండు క్వాలిఫికేషన్స్ కనుక మీట్ అవుతే వాళ్ళు ఎంఓయూలోకి డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు. సో డిలేస్ లేకుండా సింపుల్గా జరుగుతుంది కదా, అందుకోసం ఈ యూజీసీ అనేది ఈ విధంగా రూల్స్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది, వెరీ ఇంపార్టెంట్ అండి. 6వ స్కార్పియన్ క్లాస్కి సంబంధించిన సబ్మెరీన్ అయినటువంటి ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేదాన్ని తయారు చేయడం జరిగింది. అవి ట్రయల్స్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ ఇండియన్ నేవీలోకి తీసుకోవడం జరుగుతుంది అన్నారు. ఐఎన్ఎస్ వాగ్షీర్ చూస్తున్నారా, ఇది ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేదాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదిగోండి, 6 సబ్మెరీన్స్ అనే వాటిని ప్రాజెక్ట్ P-75, ఇంపార్టెంట్ ఈ పేర్లు, P-75 లేదా ప్రాజెక్ట్ 75 అనే ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? 6 సబ్మెరీన్స్ని, కన్వెన్షనల్ సబ్మెరీన్స్ని తయారు చేయడం కోసం ఏ పద్ధతి ద్వారా? ఫ్రాన్స్కి సంబంధించిన ఒక కంపెనీతో మనం అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు మనకి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తారు. టెక్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ 6 సబ్మెరీన్స్ని తయారు చేసుకుంటాం. అందులో 6 సబ్మెరీన్స్ని కూడా ఈ దీని కింద మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకున్నాము. ఇది 2003లో ఈ ప్రోగ్రామ్ అనేది 2005లో
ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే 2021కి మనం ఇందులో అనుకున్న 6 సబ్మెరీన్స్ని తయారు చేసుకున్నాం. మరి దీని తర్వాత ఎక్స్టెన్షన్గా ఆల్రెడీ ఇప్పటికే ప్రాజెక్ట్ P75I అనే దాన్ని లాంచ్ చేశారు. ఇందులోనూ ఈ 75I ఇండిజినస్ అన్నట్టుగా, ఇందులోనూ సేమ్ 6 కన్వెన్షనల్ సబ్మెరీన్సే, ఇక్కడ కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫరే, 6 సబ్మెరీన్స్ కాకపోతే ఇవి కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతామన్నారు. ఇది అయిపోయిన తర్వాత దీంట్లోనూ 6 సబ్మెరీన్స్ని తయారు చేసేసిన తర్వాత అన్నీ కూడా కంప్లీట్ ఇండిజినస్గా డిజైన్ చేసి, ఇండిజినస్గా బిల్డ్ చేసి, ఇండిజినస్గా డెవలప్ చేసేలాగా సబ్మెరీన్స్ని తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇండిజినస్గా తీసుకొని రావడం గురించి, రైట్? 6 సబ్మెరీన్స్ దేని కింద? P75 6 సబ్మెరీన్స్ P75 కింద. అది అయిపోగానే మిగిలినవన్నీ. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటి? ఈ కన్వెన్షనల్, ఇవన్నీ కన్వెన్షనల్ సబ్మెరీన్సే. అంటే సబ్మెరీన్స్ 2 రకాలు. ఒకటి కన్వెన్షనల్, డీజిల్తో బ్యాటరీస్ని రీఛార్జ్ చేస్తారు కన్వెన్షనల్ సబ్మెరీన్స్తో. రెండోది న్యూక్లియర్ సబ్మెరీన్స్, అంటే న్యూక్లియర్ ఎనర్జీతో మనకు బ్యాటరీస్ని ఫిల్ చేస్తారు. అయితే ఇప్పుడు కన్వెన్షనల్ సబ్మెరీన్లో డీజిల్ని బదులు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్, హైడ్రోజన్ ఫ్యూయల్ని ఇలా వాడితే అన్నది ఇప్పుడు మారుస్తున్నామన్నమాట. సో హైడ్రోజన్ దీన్ని వాడుతూ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ అనే మాడ్యూల్ని తీసుకొని రావాలి. ఐఎన్ఎస్ కల్వరి అనే దాని నుంచి ఇప్పటి వరకు ఆల్రెడీ తయారు చేసిన వాటన్నిటిలోనూ ఈ విధమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ మాడ్యూల్ని ఫిట్ చేయాలని, ఈ P75Iలో రాబోతున్న 6 సబ్మెరీన్స్లోనూ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ని తీసుకొని రావాలన్నది ఇక్కడ ప్లాన్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్. P75 ప్రాజెక్ట్ P75I ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్, ఇవన్నీ కూడా సబ్మెరీన్ టెక్నాలజీకి సంబంధించినవి. మన నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూ ఉంది. అందులో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి మరియుపోల్ అనే సిటీ, మరియుపోల్ సిటీ ఏదైతే ఉందో దాన్ని రష్యా కంట్రోల్లో పూర్తిగా తెచ్చేసుకుంది. అసలు ఈ సిటీ యొక్క ప్రాధాన్యత ఏంటి? దీని యొక్క జాగ్రఫికల్ ప్రాధాన్యత ఇక్కడ చూడండి. ఇదేమో క్రీమియా, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా సపరేటిస్టుల వాళ్ళ కంట్రోల్లోకి ఉన్నటువంటి ఏరియా. ఈ మరియుపోల్ అన్నది ఇదిగోండి, ఈ సిటీ ఇక్కడ నుంచి మనకి ఇలా బ్లాక్ సీలోకి వెళ్ళడానికి మనకి పాత్ ఉంది. దీన్ని సీ ఆఫ్ అజోవ్ అని పిలుస్తారు. ఈ సీ ఆఫ్ అజోవ్ నుంచి మనము బ్లాక్ సీలోకి వెళ్ళడానికి ఈ సిటీ ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పుడు ఈ క్రీమియా నుంచి ఇలాగ ఈ సపరేటిస్ట్ రీజన్స్కి రీచ్ అవ్వాలన్నా ఈ సిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా రష్యా దీన్ని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. రష్యన్ ట్రూప్స్ ఈ సిటీని తన కంట్రోల్లో ఉంచుకున్నాయి. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఉక్రెయిన్ వార్ అనేది ఇండియా కోల్ నుంచి రెన్యూబుల్స్కి వెళ్ళే ఏదైతే ఉందో ప్రాసెస్ అనుకున్నామో దాన్ని డిలే చేస్తున్నాయి అన్నారన్నమాట. ఎందుకని? ఇనీషియల్గా మనం ఏమనుకున్నామంటే మన ప్లాన్ ఏంటి అంటే కోల్, పెట్రోల్, డీజిల్ ఇవి ఎక్కువ పొల్యూటింగ్ కదా, వీటి బదులు నాచురల్ గ్యాస్ బేస్డ్ నాచురల్ గ్యాస్కి వెళ్ళాలి. ఈ నాచురల్ గ్యాస్ వీటితో పాటు పార్లల్గా సోలార్, విండ్, వీటికి వెళ్ళాలి. ఇది మన ప్లాన్గా ఉండేది. అయితే ఇప్పుడు నాచురల్ గ్యాస్ని పర్చేస్ చేసే పరిస్థితి ఉందా? లేదు. ప్రైసెస్ చాలా హెవీగా పెరగడం జరిగింది, ఎస్పెషలీ ఈ వార్ వల్ల. రష్యా మేజర్ నాచురల్ గ్యాస్ సప్లయర్, సో దాని నుంచి వచ్చేది ప్లస్ వరల్డ్ వైడ్గా సప్లైస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ నాచురల్ గ్యాస్ సప్లైస్ అనేవి మనకి కాస్ట్లీ అయ్యాయి. అందుకని కోల్ నుంచి మనం పక్కకి జరగడానికి ఇదొక అడ్డంకిగా మారింది ప్రస్తుతం షార్ట్ టర్మ్లో, అది ఇక్కడ చెప్తున్నది. ఎందుకని అంటే మనము క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు ఒక రియాలిటీ. రీసెంట్గా IPCC రిపోర్ట్స్లో కానీ వీటన్నిటిలో చూస్తే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ చాలా దారుణంగా ఉండబోతున్నాయన్నది అందులో చెప్పినటువంటిది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. మరి ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు దీని నుంచి ఎలా బయటికి రావాలి? క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేయాలి? ఇలాంటి పొల్యూటింగ్ ఫ్యూయల్ నుంచి నాన్ పొల్యూటింగ్ ఫ్యూయల్స్కి మారాలి, అంతేనా అండి? సో పొల్యూటింగ్ నుంచి నాన్ పొల్యూటింగ్గా మారాలి అన్నప్పుడు ఇప్పుడు వీటి ప్రైసెస్ ఎక్కువగా ఉంటే మనం దీన్ని షిఫ్ట్ అవ్వగలమా? లేదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది.
నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. ఇదిగోండి, మన ఇండియాలో ఫ్రీబీ కల్చర్ కనుక ఇలానే కంటిన్యూ అవుతే, పర్సిస్ట్ అయితే శ్రీలంక లాంటి సిచ్యువేషన్ మనకు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా మన నీతి ఆయోగ్ మెంబర్ చెప్పడం జరిగింది. శ్రీలంక పరిస్థితి ఏంటి? పొలిటికల్గా వాళ్ళు మెజారిటేరియన్ నేషనలిజంని ఎంచుకున్నారు, వెల్ఫేరిజం అనే దాన్ని ఎకనామీలో ఎంచుకున్నారు. సో ఈ వెల్ఫేరిజం అనేది మంచిదే, కానీ ఎప్పుడు? ఆ వెల్ఫేరిజంకి సబ్స్టాన్షియేట్ చేసేలాంటి గ్రోత్ మన దగ్గర ఉండాలి. అంటే మన దగ్గర గవర్నమెంట్ మొత్తం కంట్రీలో ప్రొడక్షను పెరిగి ట్యాక్స్లు ఇవన్నీ వస్తూ గవర్నమెంట్కి ఆదాయం ఉంటేనే వెల్ఫేర్ స్కీమ్స్ ఇవి ఇంప్లిమెంట్ చేయగలదు. లేకపోతే ఏమవుతుంది? తక్కువ ఉందంటే ప్రతిసారి డెట్కి వెళ్లాల్సిందే. డెట్ పెరిగే కొద్దీ ఇప్పుడు చూడండి ఏమైపోయిందో, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీబీస్, వెల్ఫేర్ స్కీమ్స్ అని కాదు, వాటికంటూ ఒక అడ్డుకట్ట ఉండాలి. సబ్సిడీస్ ఇవ్వాలి అవసరమైన వాళ్ళకి, కానీ వాటిని లిమిట్ చేయాలి. సబ్సిడీ రేషనలైజేషన్ అంటాం. సబ్సిడీని కరెక్ట్గా ఎవరికి అందాలో, వాళ్ళకి టార్గెట్ అవుతుందా లేదా, దాన్ని రేషనలైజ్ చేయాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. సుప్రీంకోర్టు అనేది లఖీంపూర్ కేరీ ఈ మర్డర్ కేసుకి సంబంధించి చెప్పినటువంటి జడ్జిమెంట్ రిలేటెడ్గా ఇదన్నమాట. ఇందులో నిన్న మనం చదువుకున్నాం. సో ఆ కేసులో ఏమైంది, లఖీంపూర్ కేరీ వైలెన్స్ అనేది జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి ఒక జీపు తొక్కించుకొని వెళ్ళడము, వాళ్ళు చనిపోవడము, ఆ కేసులో మినిస్టర్ని వాళ్ళ సన్ని అరెస్ట్ చేయడం, అయితే వాళ్ళకి రీసెంట్గా బెయిల్ ఇచ్చారు. మరి ఆ బెయిల్ పిటిషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉన్నింది, యూపీ గవర్నమెంట్ వాళ్ళ తరపున లాయర్ ఎందుకు ఏం వాదించలేదు అన్న క్వశ్చన్తో మరి వీళ్ళు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది, విక్టిమ్స్కి కూడా హక్కు ఉంటుంది, రైట్ టు బీ హర్డ్, వాళ్ళ వాదనలు వినిపించే హక్కు అనేది ఉంది. క్రిమినల్ ప్రొసీడింగ్స్లో విక్టిమ్ డైరెక్ట్గా వాళ్ళ వాదనలు వినిపించరు, గవర్నమెంట్ వినిపిస్తుంది. సో అయితే ఇక్కడ అలా కాదు, హైకోర్టు అసలు హైకోర్టు తీసుకున్నటువంటి ఏదైతే బెయిల్ వీళ్ళకి మంజూరు చేసింది, సో ఆ బెయిల్ మంజూరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాళ్ళు వాళ్ళ మీద అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, బెయిల్ పిటిషన్కి వచ్చినప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ తరపున ప్రాసిక్యూటర్ ఎందుకేం బాధించలేదు. సో అందుకే విక్టిమ్కి కూడా సబ్స్టాంటివ్ ఎన్ఫోర్సబుల్ హ్యూమన్ రైట్స్ అనేవి ఉన్నాయి, సో వాళ్ళ యొక్క వాదనలు కూడా వినాలి, అది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అందుకే వాళ్ళ వాదనలను బేస్ చేసుకుని వీళ్ళకి బెయిల్ని క్యాన్సిల్ చేసి వారం లోపు లొంగిపోవాలన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. మరి శ్రీరామనవమి ఆ సందర్భంగా మన దేశంలో చాలా చోట్ల కమ్యూనల్ వైలెన్స్, మత కల్లోలాలు అనేవి చెలరేగాయి. వాటిలో ఎంపీలోను ఢిల్లీలోను వీటన్నిటిలో జరిగాయి. మరి మధ్యప్రదేశ్లో ఎక్కడైతే ఈ కమ్యూనల్ వైలెన్స్ అనేది జరిగిందో, రాయిటింగ్ అంటారు అది జరిగిందో, వాళ్ళకి సంబంధించినటువంటి హౌసెస్ని కూలదోయడానికి ఇదిగోండి ఈ విధమైన బుల్డోజర్స్ తెచ్చి కూలదోయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళకే పనిష్మెంట్, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకుందాం, వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళి రాయిట్లో పాల్గొన్నారు, మరి వాళ్ళ ఇల్లు మొత్తం కూలదోసేస్తే మిగిలిన ఇద్దరు పరిస్థితి ఏంటి? సో ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఎవిక్ చేయడము అనేది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ప్లస్ మనకి బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులు, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, ఈవెన్ పుట్టస్వామి కేసు, వీటన్నిటిలోనూ కాన్స్టిట్యూషన్లో ఇంటర్నేషనల్ లాని బట్టి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాటిని, ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న హక్కుల్ని, వీటన్నిటినీ కలిపి ఇంటర్ప్రెట్ చేయాలి అన్నారు. మరి ఈ విధంగా ఫోర్స్ఫుల్గా అడిక్వేట్ హౌసింగ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటే ఇళ్ళని కూలగొట్టేయడం అన్నది ఎంతవరకు హ్యూమన్ రైట్స్కి ప్రమోట్ చేస్తుంది అన్న చూడాలి. జ్యుడీషియల్గాను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరిగినప్పుడు ఈ పర్టికులర్ ఈ చర్య ఏదైతే ఉందో, అందుకే దాన్ని అంతర్జాతీయంగా ఉన్న చట్టాలకు విరుద్ధంగా దీన్ని చెప్పడం జరిగింది. అంతేనా కాదా అండి, ఇప్పుడు రాయిట్ చేసింది ఒకళ్ళు అయితే వాళ్ళ ఇల్లు మొత్తం పడగొట్టేస్తే నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీకి సంబంధించింది. రీసెంట్గా టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ ట్విట్టర్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఏమని, ట్విట్టర్లో ఆల్రెడీ ఇలాన్ మస్క్కి 9% షేర్స్ ఉన్నాయి. సో నేను ఇంకొంచెం
ఈ షేర్స్ని పెంచుకుంటాను, నాకు అమ్మేయండి అన్నట్టుగా, లేదా నన్ను బోర్డు మెంబర్ చేయండి అన్నట్టుగా ఇలాన్ మస్క్ ఏదో అన్నారు. అయితే సో ఇవి ఇతని యొక్క కంట్రోల్ అనేది పెరగకుండా ఉండేందుకు పాయిజన్ పిల్ మెకానిజం అనేదాన్ని ఒకదాన్ని ఎంచుకుంది. ఎవరు? ట్విట్టర్. అసలు ఏంటి ఈ పాయిజన్ పిల్ మెకానిజం అంటే? అసలు ఇది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఇది మొత్తం ట్విట్టర్ యొక్క షేర్స్ అనుకుందాం. ఇందులో ఇంత పర్సెంట్ ఇలాన్ మస్క్కి ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ట్విట్టర్ మిగిలిన షేర్స్ని తక్కువ కాస్ట్లో కొనుక్కునేలాగా ఈ పర్టికులర్ కంపెనీకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ డిస్కౌంట్ రేట్లో షేర్స్ అమ్ముతుంది. సో ఇప్పుడు వీళ్ళందరి దగ్గర షేర్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీ నెక్స్ట్ షేర్స్ పెంచుకోవాలంటే వీళ్ళందరి దగ్గర నుంచి ఎక్కువ ఎక్కువ ప్రైస్లో కొనుక్కోవాలి. వీళ్ళకేమో తక్కువ ప్రైస్లో వచ్చాయి, వీళ్ళందరి దగ్గర నుంచి ఎక్కువ ఎక్కువ కొనుక్కోవాలి. సో ప్లస్ ఇంక ఈ ప్రాసెస్ జరిగి వీళ్ళు కొనుక్కునేంత టైంలోపు ఆ బోర్డుకి టైం కూడా వస్తుంది. సో ఆ మెకానిజంనే పాయిజన్ పిల్. ఓటు వేయాలి బోర్డు, ఎవరినైనా బోర్డు మెంబర్గా జాయిన్ చేసుకోవాలంటే. సో ఆ విధంగా 1980s డెవలప్ చేసిన మెకానిజం ఇది. అంటే ఒక ఈ కంపెనీ దీన్ని మొత్తాన్ని అక్వైర్ చేసుకోకుండా ఉండేలాగా ఉండే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అలా చాలా ఉన్నాయి, కార్పొరేట్ టేక్ ఓవర్స్ చేసుకోకుండా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ పేర్లన్నీ మనకు అవసరం లేదు. పాయిజన్ పిల్ అన్నది ఒకటి న్యూస్లో ఉంది కాబట్టి ఇది మనం తెలుసుకుంటాం. మన లాస్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఆదర్ రంజన్, సో ఈ పొలిటికల్ లీడర్, నాగా ప్యాక్ట్స్, నాగా ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయండి అన్నట్టుగా మన హోమ్ మినిస్టర్కి లెటర్ రాయడం జరిగింది. నాగాలాండ్ ఇష్యూ ఇంతకేంటి? నాగాలాండ్ రాష్ట్రం ఇది. నాగాస్ అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేజర్ ఎథ్నిక్ గ్రూప్. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో మయన్మార్లో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, ఈ పక్కన మేఘాలయ, కొంత ఈ ప్రాంతం మొత్తంలోనూ మా వాళ్ళు ఉన్నారు, మణిపూర్ వీటిలో. సో వీళ్ళందరికీ కలిసి గ్రేటర్ నాగాలింగ్గా ఫామ్ చేయండి అని ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉంది. అక్కడ వైలెంట్ ఇన్సర్జెన్సీస్ జరిగాయి. సో ఆ కంటెక్స్ట్లో 2017లో రెండు అగ్రిమెంట్స్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్, నాగా ఇన్సర్జెన్సీ గ్రూప్స్. ఆ అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, అక్కడ పీస్ అనేది ప్రివైల్ అయ్యేలాగా చూడాలి అని. మనం చూస్తే నార్త్ ఈస్ట్లో చాలా పీస్ అగ్రిమెంట్స్, బార్డర్ అగ్రిమెంట్స్ ఇవన్నీ సైన్ చేస్తూ ఉన్నారు. అలాంటి కంటెక్స్ట్లో ఈ నాగాలాండ్ ఇష్యూకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేలాగా నాగా ఒప్పందాలు ఏవైతే పెట్టుకున్నారు వాటిని ఇంప్లిమెంట్ చేయండి. సైన్ చేశారు కానీ 5-7 ఇయర్స్ అవుతున్నాక ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.